నమస్తే మహేష్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మండల అధ్యక్షుల సమావేశంలో పుత్తుల గురించి చాలా క్లారిటీగా చెప్పారు. దాని మీద మీ స్పందన. పుత్తు అనేటువంటి అంశాన్ని బలంగా ఉపయోగించుకొని పార్టీని బలోపేతం చేయాలి. రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలి. పుత్తులు ఎదగడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో ఆమోదయోగ్యమైనటువంటి గౌరవభంగం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అంశాల మీద మాట్లాడతాం. అదేవిధంగా ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థానం మీద కూడా సమీక్షలు సమావేశాలు ఉంటాయనేటువంటి ఒక విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యత కూడా రాష్ట్ర ప్రజలు వర్సెస్ వైసీపీ పార్టీగా మారిపోయింది. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు పొత్తుల అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాన్నే మరి మండలాధ్యక్షులకు కానీ అదేవిధంగా నగరంలో ఉండేటువంటి డివిజన్ ప్రెసిడెంట్లకి కార్పొరేషన్లో ఉండేటువంటి వార్డు ప్రెసిడెంట్లు అందరికీ కూడా తెలియజేశారు. పార్టీ విధి విధానాలను బలంగా లోపలికి తీసుకెళ్ళండి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో కమిటీలు బలంగా నియామకం చేయండి, అదే ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల్ని మనం నివృత్తి చేసేలాగా పరిష్కరించే దిశగా మనం బలంగా ఉంటే పార్టీ చాలా వేగంగా ఎదుగుద్ది అనేటువంటి దిశానిర్దేశం కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతుంది, అదేవిధంగా అందరూ అనుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థానానికి చేరువవడం చాలా దగ్గరలో ఉందని కూడా తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నాతో నడిచేవాడే నావాడు, నన్ను ధిక్కరించేవాడు నావాడు కాదని. అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో నేనున్నంత వరకు, నన్ను నలుగురు తీసుకువెళ్ళేంత వరకు కూడా నేను పవన్ కళ్యాణ్ గారే వెంట పవన్ కళ్యాణ్ గారు ఏది చేసి చెప్తే ఆ మాటని అనుసరిస్తూ ఉంటాను.